సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటీ. ఏపీ పాలిటిక్స్ టాప్ నైన్ న్యూస్ చూద్దాం. మెగా డిఎస్సికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపుకు కూడా కేబినెట్ అనుమతి మంజూరు చేసింది. కొత్త ప్రభుత్వపు తొలి కేబినెట్ సమావేశం సెక్రటేరియట్లో జరిగింది. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇక మంత్రిమండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రిమండలి తొలి సమావేశం కావడంతో మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు 17 మంది ఉండడంతో వారికి శాఖల వారీగా ఎలా వ్యవహరించాలో సూచనలు చేశారు. శ్వేతపత్రాలపై ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు. శాఖలపై పట్టు సాధించాలని మంత్రులకు సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖలకు మంచి పేరు తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని 4 బ్లాక్ మొదటి అంతస్తులో ఆయన పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సీ విధి విధానాల ఫైల్పై తొలి సంతకం చేసి దాన్ని కేబినెట్ పరిశీలనకు పంపించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ను ఉపాధ్యాయ సంఘాలు అభినందించాయి. ఎక్సైజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఛాంబర్లో పూజలు చేశారు. కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎంకు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 5 ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు చేపడతామని రవీంద్ర తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, దిల్ రాజు విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. ఏపీలో సినీ రంగ అభివృద్ధి విస్తరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. మరోసారి పవన్ కలిసి నిర్మాతల తరపున రిప్రజెంటేషన్ ఇస్తామని నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే ఆయనను సన్మానిస్తామని తెలిపారు. 100 రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 123 అన్నా క్యాంటీన్లు పనిచేశాయని ఆయన గుర్తు చేశారు. మంజూరు చేసిన 20 క్యాంటీన్లు త్వరలో తెరుస్తామని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కొన్ని భవనాలు తుమ్మ చెట్ల మధ్యలో ఉన్నాయని, వాటిని తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని దారినపోయే దానయ్య అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు లేదన్నారు. మనిషిగా అడిగేందుకు నైతిక హక్కు, అర్హత లేని వ్యక్తి నాని అని భగ్గుమన్నారు. ఉనికి కాపాడుకునేందుకు నాని ఏదో మాట్లాడుతున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ వాళ్లకే తెలుసని చింతమనేని అన్నారు. విశాఖ గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ నిర్మించిన 4 భవనానికి అనుమతులు లేవని జీవీఎంసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని జీవీఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నోటీసులో పేర్కొన్నారు. ఈ భవనానికి సంబంధించి బీఏ అప్లికేషన్ సమర్పించడంతో 1236 రోజులుగా అది పెండింగ్లోనే ఉందని తెలిపారు. సొంత నియోజకవర్గం పులివెందులలో 3 పాటు మాజీ సీఎం జగన్ ప్రజాదర్బా నిర్వహించారు. కాలినొప్పితో బాధపడుతున్న ఆయన క్యాంప్ ఆఫీసులో కాకుండా తన నివాసంలోనే ప్రజలను కలిశారు. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.